రెండవది ఏంటంటే కాసేపు ఎంటర్టైనింగ్ చేయమని. నేను ట్రైనింగ్ అండ్ ఎంటర్టైనింగ్ రెండు జరుగుతాయి ఈరోజు. అయితే మొట్టమొదటిగా ఏమిటంటే, మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరి ఆలోచనలు ఏముంటాయంటే, వెళ్దాం ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దాం, ఒక 40 రోజులు 45 రోజులు అక్కడ కూర్చొని మనం విందాం అని అంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మొట్టమొదట అనుభవించేది ఏమిటంటే, మీతో పాటు కొంతమంది మనలాగే జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించేటువంటి ఒక మంచి పిల్లలందరూ మీ దగ్గర ఉండడం మీ అదృష్టం. ఓకే, స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ స్టాప్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్. అంటే బలమైన ఆకాంక్ష కనుక మన మనసులో ఉంటే ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ఆపలేరు. నేను ఈరోజు చెప్తున్నాను, అది మంచి కానీ చెడు కానీ, ఎవరైనా ఒకళ్ళని ఒకళ్ళు చంపేయాలి అనుకుంటే చాలామంది ఏవో చెప్తుంటారు, కానీ నాకు నమ్ముద్ది కాదు. ఏమిటంటే ఎవరిని ఎవరైనా ఎప్పుడైనా చంపేయచ్చు. ఎవరినైనా బాగుపరచాలి అని అనుకుంటే బాగుపరచడానికి వీడు ప్రయత్నించవచ్చు. నేను సాధించాలి అంటే సాధించనవచ్చు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే మన మైండ్ సెట్. అంటే మనం మనసులో ఏదనుకుంటామో అదే అవుతాం ఎప్పుడు కూడా. అదే మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచన అనేటువంటిది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అంటే, అప్పుడప్పుడు మన సినిమాల్లో చూసేవాడు ఐడియా వాడి జీవితాన్ని మార్చేస్తుంది, చూసాం కదా, నవ్వు వస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మనం వేదాల్లోంచి కనుక తీసుకున్నట్టయితే యద్భావం తద్భవతి అని అన్నారు. అంటే మీ మనసులో ఏముందో అదే అవుతాం. మంచి కోరుకుంటే మంచి అవుతాం, చెడు కోరుకుంటే చెడు అవుతాం. నేను చేయగలను అంటే చేస్తాము, చేయలేను అంటే చేస్తాం. అదేంటో రీసెర్చ్ ద్వారా చాలామంది సైకాలజిస్టులు మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పింది ఏమిటంటే, ఇది మనల్ని చేంజ్ చేస్తుంది. నేను ఉదాహరణ చెప్తాను. ముందు ఎవరి గురించో చెప్పడం కాదు, నీదేమైనా ఉంటే తగలడవచ్చు కదా మిగతా వాళ్ళ గురించి, ఎందుకని లోపల అనుకుంటారు. నేను చాలా చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ చదువుతూ డిగ్రీకి వచ్చే ఆ సమయంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేయడం నాకు ససేమర ఇష్టం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అది చక్కగా ఏదో మనం వచ్చిన మార్కులతో వచ్చింది. అప్పుడు మా నాన్నగారు వచ్చి చెప్పడం వల్ల, మా ప్రిన్సిపాల్ వాళ్ళు చెప్పడం వల్ల జాయిన్ అయ్యాను. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని మ్యాగజైన్స్ చూసేవాడిని, దాన్ని నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ఛానల్లో వచ్చింది, అలాగా సోవియట్ రష్యా మ్యాగజైన్ చూస్తుండేవాడిని. అలాగా ఎందుకో తెలియకుండా అక్కడ ఉన్నటువంటి మ్యాగజైన్స్ అన్ని చూసుకున్నప్పుడు అనిపించేది, ఈ చైనా వాళ్ళు ఎక్కాలి, ఈ ఐఫల్ టవర్ ఎక్కాలి, ఈ నయాగరా ఫాల్స్కి ఎప్పుడు వెళ్తానో, అవును అసలు ఈ ఏమిటి ఇంత పెద్దగా ఉంది, అసలు దీన్ని ఏమన్నారో అర్థం కావట్లేదు, ఆ పసిఫిక్ ఓషన్ అంటే అంత గొప్పదా, ఈ పసిఫిక్ ఓషన్ వెళ్ళి చూడాలి అసలు ఎంతెంత ఎత్తున అలలు వస్తాయో అని. పసిఫిక్ ఓషన్లో వెళ్ళి చూసినది అలలేదు కావు, పసిఫిక్ ఓషన్ సముద్రం లోతు ఎక్కువ. అయితే పసిఫిక్ ఓషన్ దగ్గరికి వెళ్ళగానే అబ్బో ఎంత ఉంటుందో, ఎంత పెద్ద అలలు వస్తాయో, నేను కొట్టుకుపోతానే అనుకున్నాను కాదు. అలాగే ప్రతి కూడా అయితే ఇక ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడు వస్తుందో ఆ టైం, అప్పుడు వెళ్ళాలి అని అనుకున్న ప్రతీది వెళ్ళొచ్చు. ఇంతవరకు ఏదైతే అనుకున్నామో అన్నీ చేశాం. అయితే ముందు అనుకుంటూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు అంటే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చాలా చాలా విచిత్రం. ఒకసారి కొంతమంది ఇక్కడ ఆంటర్ప్రినర్స్ కదా, ఇది ఆంటర్ప్రినర్షిప్, ఈ ఆంటర్ప్రినర్స్ అందరు కూడా ఒక 100 మంది యంగ్ ఆంటర్ప్రినర్స్ అందరు కూడాను బాంబేలో అందరు కూర్చున్నారు. ఆ రోజు ఇద్దరిని పిలిచారు, రతన్ టాటా, ఇంకొక అతను ఎవరు అంటే మన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు. సో వెన్ ఆల్ దోస్ వర్ ప్రెసెంట్ అండ్ దీస్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ దట్ వీ వాంట్ టు ఆస్క్, సో దీస్ పీపుల్ హ్యావ్ క్వశ్చన్, వాళ్ళందరూ అక్కడ ఉన్న తర్వాత వీళ్ళందరూ నేను అడుగుతాను ముందుగానే సరే అని చెప్పి ఒకళ్ళు ఎవరైనా కూడా అడిగితే చేయలేపాలి. సో అక్కడ ఒక యంగ్ లేడీ ఆంటర్ప్రినర్, ఒక అమ్మాయి నుంచి రతన్ టాటా గారిని అడుగుతుంది మీరు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు, మీరు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు, దీనికి కారణం ఏమిటి, ఆయన వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనేది చెప్పాడు. ఐఎమ్ లక్కీ, అని అనగానే ఆయన ఒకసారి వీళ్ళందరూ కూడా ఏంటి ఇట్లా మాట్లాడతారంటే, అంత పెద్ద మనిషి ఇంకేదో చాలా చెప్తారనుకుంటే,
ఆ పక్కన ఉన్న నారాయణ అమ్మ దాన్ని దొంగతనం అంట మళ్ళీ అలాగే మళ్ళీ అలాగే సరే ఇప్పుడు ఇంతకు ఏమిటంటే ఏడుస్తుంది ఇంకా చెప్పట్లేదు అంటే దాన్ని ఏమంటారు అంటే పర్సెప్షన్ అంటారు తెలుగులో దృష్టికోణం అంటే నా దృష్టితో నేను చూస్తున్నాను నా దృష్టిలో నా భావనలో ఇది తప్పు కానీ నీ భావనలో తప్పు కాదు ఒక చిన్నపిల్లాన్ని అడిగారు రే చార్మినార్ ఎక్కడో చెప్పరా అంటే చెప్పరా చెప్పి ఎక్కడుంది మా నాన్నగారు సిగరెట్ పెట్టి మీద సార్ సార్ వాడు తెలియదు సార్ నేను చెప్తాను అన్నాడు ఎక్కడ ఉందిరా అంటే మా పుస్తకంలో ఉంది సార్ అన్నాడు వాడు అంటే వాడు పక్కన ఆహారం ఇలాగే నవ్వారు ఎందుకంటే వాడు చెప్పిందంటే తప్పుందా వీడు చెప్పిందంటే తప్పుందా మరి తప్పు ఎక్కడుందమ్మా అడిగేవాడిలో ఉంది ప్రశ్న నీకు సరిగ్గా అడగడం రావాలి చార్మినార్ ఏ ప్రదేశంలో ఉంది అని అంటే అప్పుడు ఆ ప్రదేశం పేరు చెప్తాడు ఏ రాష్ట్రంలో ఉంది అంటే చెప్తాడు అంటే ఎప్పుడు కూడా మనం చెప్పేటప్పుడు అడిగేటప్పుడు కూడా సరిగ్గా ఉంటే సరిగ్గా సమాధానం వస్తుంది నేను మీతో తప్పు చెప్పించాలనుకుంటే కూడా తప్పు చెప్పించవచ్చు సో కాబట్టి మనం చాలా చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి కావాలి మనం బలము బలహీన చూసుకోవాలి అయితే చివరిలో ఆ అమ్మాయి అడిగింది ఏమిటంటే అయితే సార్ ఇప్పుడు నేను ఇది మానేయాలనుకుంటాను ఏం చెయ్యాలి నేనేమన్నా తెలుసా అప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళ మానేయాలి ఆఫీస్కి వెళ్ళ మానేయాలి నీకు కుదురుతుందా కుదరదు మరి కుదరనప్పుడు వచ్చాను సార్ నేను ఒక మాట అనుకున్నాను సార్ నేను ఎవరి దగ్గర అయితే తెచ్చానో అవన్నీ వాళ్ళకి ఇచ్చేద్దామను సార్ మీరు ఇలా చాలా అన్యాయమైన మాట మాట్లాడారు నాలుగు మళ్ళీ అన్యాయం అంటే ఏంటంటే దొంగతనం అంటారా నన్ను సరే అలాగే కానీ పొరపాట్లు కూడా ఇబ్బంది తల్లి ఎన్ని వస్తువులు ఉన్నాయని అడిగాను ఒక 72 ఉన్నాయట దాంట్లో వాచ్లు ఉంగరాలు ఇక రకరకాలు ఇబ్బంది అమ్మా ఇప్పుడు ఇస్తే ఏమవుతుంటే నిన్ను దొంగగా ముద్రిస్తా అంతే కదా చేసావు ఎలాగో తప్పు ఇప్పుడు నువ్వు విముక్తి పొందడానికి కోసం పశ్చాత్తాపడుతున్నావు మళ్ళీ వెళ్ళి ఇచ్చేస్తాను అంటే బాగుండు అప్పుడు నేనేం చెప్పానంటే ఈ వస్తువు ఉంచుకొని దగ్గర ఆ వస్తువు యొక్క ఖరీదు ఏమిటో నీకు తెలుసు వీలైతే అలాంటి వస్తువు ఖరీదు నువ్వు కొనిప్పు లేదా అంటే అలాంటి వస్తువు కొనివ్వు లేదా ఆ వస్తువుకు తగ్గ డబ్బు ఏదైతే ఉందో దానికి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వు ఏదో ఒకటి ఉంటుంది కదా బర్త్డే యానివర్సరీ కదా తర్వాత వాళ్ళ పెళ్లి రోజు పోయిన రోజు ఎలా ఇవ్వదు కదా పోయిన రోజు ఇస్తే నవ్వుకుంటారు సో కాబట్టి ఈ బర్త్డేలు లేకపోతే పెళ్లి రోజులు ఏదో ఒక రోజు ఉంటుందిగా రోజు తీసుకెళ్ళి ఇచ్చేయాలి అంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవి లేవు కాబట్టి ఫోన్లు కూడా అందుబాటులో ఉండేవి కాబట్టి తర్వాత ఉత్తరం రాసింది సార్ నేను ఇప్పటిదాకా 12 ఇవ్వగలిగాను వెనక్కి అంటే అవి కాదు అంత ఆ రూపానికి ఇప్పుడు ఈవిడ దగ్గర నేను ఏదో కొట్టేశాను దాని వర్త్ 2-3000 అనుకోండి ఆ 3000 ఏదో రకంగా చెల్లించేశాను అంటే నా తప్పు తీర్చేసుకున్నాను అంటే పశ్చాత్తాపడు సో కాబట్టి ఆవిడ దృష్టిలో అది తప్పు కాదు ఇప్పుడు దొంగలు కూడా అలాగే అంటారు దోచుకుంటారు కాకులను కొట్టి గద్దలు గేస్తున్నారనో లేకపోతే వాణి కొట్టి వీడి వేస్తున్నారు అంటుంటారు కదా ఇలాగా నా దృష్టిలో అది కరెక్ట్ కానీ తప్పు దృష్టి ఎవరి దృష్టిలో అంటే భగవంతుడి దృష్టిలో లేదా సమాజం దృష్టిలో అలాంటిది కాదు అన్నది ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా కాల్ చేసేవారు ఎందుకంటే ఆయన లేనప్పుడు ఈయనందుకు ఈవిడు కూడా పోవడం అది ఎంత అన్యాయం మరి అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాడు అంత గొప్పవాడు అందరూ నడుము బిగించి దాన్ని కంకణం కట్టుకొని అవన్నీ చేశారు ఎందుకు చేశారు అది తప్పు కాబట్టి ఇన్ హ్యూమన్ మానవత్వం కాదు కాబట్టి అలాగ ప్రతి ఒక్కడు ఎవడికి వాడి ఉద్దేశం చేసుకోకుండా నీతిగా నిజాయితీగా మనం ఆలోచించాలి ఆ ఆలోచన అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే సక్రమంగా ఆలోచిస్తామో ఎప్పుడైతే దాన్ని మనం ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామని ఆలోచిస్తే వస్తుంది బట్ ఏదేమైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ భూమి మీద పుట్టినందుకు నేను ఏదో ఒకటి పని ఎలాగో చచ్చిపోయిందా తక్షణంగా శరీరం అది కాదు ఏదో ఒకటి పని ఏమి ఇవ్వాలి అంటే కనీసం జీవితంలో నేను అంటే నా జీవితంలో ఒక్కడైనా నా గురించి చెప్పుకోవాలి ఒక్కడే కనీసం ఒక్కడైనా చెప్పుకోవాలి కానీ ఈరోజు ఏం చేస్తున్నారు 1000 చంపేసి 1000 నాశనం చేసి ఒక్కడనే చెప్పుకోవాలి వాడి ఇంట్లో చెప్పుకుంటాడు అమ్మ వీడు ఒక్కడ ఉండడం వల్ల ఇంతమంది చంపేయడం వల్ల నాకు ఇంత ఆస్తి వచ్చింది ఇలాంటివి కాదు ప్రతిదానికి ఎథికల్
అనేటు నీతి పద్ధతి అనేది చూద్దాం ఒకసారి వినిపిస్తాను. ఇలాగా మీరు ఊళ్ళోకి వెళ్తే ఇలాంటి చక్కటి శబ్దాలు వినొచ్చు. ఇక్కడికి ఈ అమ్మాయి పట్టుకున్నావు చించి అయిపోయిందా, చించేసింది అయిపోయింది. అదే పాలిష్ చెప్తా అనేది ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఇవి చిన్నవే చూడడానికి, కానీ విన్నప్పుడు గమ్మత్తుగా ఉంటాయి కదా. ఇలాగ ఏదో అయిపోయిన తర్వాత అలాగా సార్ అది ఇప్పుడు మీరు కట్ చేస్తాం సార్, దేంతో ఇంగ్లీష్ ఏమంటాం, సిజర్ అనకూడదు, సిజర్స్ అన్న సిజర్స్ గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా రేపు పుట్టినట్టు బయటకెళ్తారు. మీరు నేర్చుకునే దాన్ని ఏమంటారు, దాన్ని ఏంటది ఆ సబ్జెక్ట్ ఏంటది, టైలరింగ్ కాదు టైలరింగ్ అన్న, టైలరింగ్ గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు భాష కూడా మన బ్రహ్మాండంగా ఉండాలి. ఇట్స్ నాట్ ఎ టైలరింగ్, మన వాళ్ళు బ్యాంకు అని రాస్తారు కాబట్టి ఇక్కడ బ్యాంకు ఎక్కడ ఉందనండి అంటామా, ఇక్కడ రాశాడు బ్యాంకు అని రాస్తారు, ఎందుకు రాస్తారు తెలియదు కాబట్టి మనం అలా పలకదు. ఇట్స్ అ టైలరింగ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ సిజర్స్, నాట్ వన్, రెండు ఉంటాయి కదా అక్కడ సిజర్స్. ఓకే, మనం అందరం సిజర్స్ లాగా ఉండకూడదు, ఎలా ఉండాలి, సూది లాగా ఉండాలి. వెరీ గుడ్, బాగా వండర్ఫుల్. ఓకే, ఆ సిజర్స్ తోటి మనం కట్ చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో చూద్దాం. ఇది నాకు రాలేదు, ఎవరో ఒక అబ్బాయి చేస్తుంటే చూసి ఆనందపడ్డాను. ఓకే, పట్టుకోమా సరే. ఇప్పుడు ఏం చేస్తాం మనం, కట్ చేస్తాం. అయిపోయింది, కట్ అయిందా, వెరీ గుడ్. ఓకే, సో ఇలాగా చిన్న చిన్న సౌండ్స్ని, మైన్యూట్ సౌండ్స్ని కూడా మనం మిమిక్రీలో మేము ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. అన్నీ చేయాలనే రూల్ లేదు. ఓకే, ఇక సార్ చెప్పారు ఇక్కడ వర్షాకాలంలో అయితే బాగా వర్షం పడుతుంటుంది, అంత చిత్ర చిత్తడిగా ఉంటుంది, ఒక తుఫాన్లాగా వస్తే ఇంకా భయపడుతుంటారు. ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ కదా. ఓకే, కానీ ఇప్పుడు చెప్తే ఈ ఓల్డ్ బిల్డింగ్సే ఓల్డ్ బిల్డింగ్స్ లాగా నేను చాలా జాగ్రత్తగా కట్టాను, వాళ్ళ టెక్నాలజీ అవన్నీ కూడా అన్నింటికి సరిపరికి వచ్చినాయి. ఓకే, ఇక ఇవి చిన్న చిన్న మైన్యూట్ సాంగ్స్. మీరందరూ వాల్ట్ డిస్నీ అంటే ఎవరైనా చెప్తారు, వాల్ట్ డిస్నీ, అయ్యో న్యాయం, వాల్ట్ డిస్నీ తెలియదా. ఓకే, ఎవరు చెప్పండి, ఎవరో ఒకళ్ళు. మీరు జంగుల్ బుక్ సినిమా చూసారా, కొన్ని యానిమేషన్ పిక్చర్స్ చూసారా, చూశారు కదా. దాంట్లో కుక్క ఇలా మాట్లాడుతుంది, బాత్ ఇలా మాట్లాడుతుంది, కోతి ఇలా మాట్లాడుతుంది, గుఫీ అంటే కుక్క ఎలా అన్నీ చెప్తారు కదా. ఇలాగా కుక్కలు కుక్కలు మాట్లాడతాయి, ఎక్కడ మాట్లాడతాయా, మాట్లాడతాయా, ఎలా మాట్లాడతాయి కుక్కలు, సరదాగా చెప్తాం. ఒక చిన్న కుక్క పిల్ల లోపలికి వెళ్తుంటే పెద్ద కుక్క అంటుంది రావద్దు అంటుంది, ఇంగ్లీష్లో రావద్దు అండి, ఇంగ్లీష్లో రావద్దు అండి, ఏమనాలి గట్టిగా నో. ఆ కుక్క నో నో అంటుంది, అప్పుడు చిన్న కుక్క పిల్ల ఎందుకు అంటుంది, ఎందుకు ఏమంటాం తెలుగులో, ఇప్పుడు వింటామా, మళ్ళీ అంటే ఇప్పుడు కుక్కలు మాట్లాడతాయి అనమాట, అది మనం అర్థం చేసుకోవడం చేతగా అవునా. సో ఇలాగ కుక్కలు, ఆ తర్వాత పిల్లలు మాట్లాడతాయా తెలియదు, వాటిలో వాటి భాషలో ఇవి మాట్లాడుతుంటాయి. సో ఇది మ్యావ్ అంటే మ్యావ్ మ్యావ్ అంటే మనకి వినబడదు, కానీ ఒక్కోసారి బాగా అంటే. సో ఇలాగే ఇప్పుడు ఈ చిన్న కుక్క పిల్ల పెడుతుంటే పెద్ద కుక్క పిల్ల ఏమంటుంది, రావద్దు అంటుంది, పెద్ద కుక్క రావద్దు అంటుంది. అలాగే ఈ చిన్న పిల్లి లోపలికి రావాలని అడుగుతుంది, పెద్ద పిల్లి రావద్దు అంటుంది. ఎలా అంటుంది, ఇంగ్లీష్లో అంటుందా, హిందీలో అంటుందా, తెలుగులో అంటుందా, కన్నడ అంటుంది, సరే హిందీలో అంటుంది. ఇది దేశాన్ని పెద్ద పిల్ల అంటుంది నో రావడానికి ఛాన్స్ లేదు, వద్దు అంటుంది. Meow, meow.
అనగా పిల్లల్ని చూస్తే ఇలాగ ఎందుకు అనిపించిందో పాపం తెలియదు. ఇది ఒక మంచి అపూర్వ సృష్టి అనమాట. ఇలాంటివన్నీ వాల్డిస్ ని రకరకాలుగా బోల్డ్ని చేసి పెట్టాడు. అంటే కుక్కలు మాట్లాడతాయి, పిల్లలు మేకలు కూడా మాట్లాడతాయి. మేకలు ఎట్లా మాట్లాడతాయి వినండి. ఇప్పుడు మేక అక్కడ ఉంటే మామూలుగా గార్డెన్లోకి వెళ్తుంది, తోటలోకి వెళ్తుంటే అక్కడ గార్డెనర్ ఉంటాడు, అదొక తోటమాలి. ఆ తోటమాలిని అడుగుతున్నాడు, నేను రావాలా వద్దా అంటే నేను లోపలికి రావచ్చా అని అడుగుతాను. ఎవరితోటి? మే అంటుంది, మే అంటుంది, అది ఇంకోటి మే మేకమి మే మేకమి ఇలాగా రకరకాల ధనుల్ని శబ్దాన్ని ఇంకా ఫ్లైట్స్ వెళ్ళడము దిగడము, బస్సులు వెళ్ళడము, స్కూటర్లు వెళ్ళడము ఇలాంటివన్నీ చూస్తుంటారు. మరి హెలికాప్టర్ వింటే మామూలుగా ఎంతకంటే ఎక్కువ రాదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఓకే, ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అంది ప్రతిదానికి మామూలుగా మీరు అప్పుడప్పుడు ఇక్కడ కొంచెం దూరమే కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ ఫ్లైట్ షర్ట్స్ ఉంటాయి, చూసారా ఎలా వస్తుంది శబ్దం, ఎలా వస్తుంది అలాగే వస్తుంది. ఇప్పుడు ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రైన్ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? అవును, ట్రైన్ వెళ్తున్నట్టుగానే ఉంటుంది. ట్రైన్ ఎలా వెళ్తుందో చూపిస్తాను, ఎలా వెళ్తుంది ముందు చూపించడం అదే అంటుంది అంతే కదా. అలా కాకుండా మామూలుగా ట్రైన్ వెళ్తుంటే మామూలు చెప్తుంటారు, ఎందుకంటే ఎక్కువ శబ్దం రాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఓల్డ్ కదా. ఏంటది ఏ అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు మీరు ఇంకా బాగా చిన్నప్పుడు చూసినటువంటిది మీ అమ్మలో నాన్నలో లేకపోతే వాళ్ళ అమ్మమ్మలో చూసినాను మేడం. అప్పట్లో ఆ స్టీమింగ్ ఉండేది కాబట్టి అదొక స్టైల్. ఇలా వెళ్ళేది, ఇప్పుడు అలా లేవు. ఇప్పుడంతా కూడా ఎలక్ట్రిక్ ట్రైన్స్ కదా. ఎంతకంటే ఎక్కువ రావట్లేదు. అదే బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు శబ్దం డిఫరెంట్గా ఉంటుంది. బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు గోదావరి ఎవరైనా ఉన్నారా? గోదావరి వాళ్ళు గోదావరి మీద నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరా? పాపం బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఎలా శబ్దం ప్రతిధ్వనిస్తుంటుంది. రీసౌండ్స్ వస్తుంటాయి కదా. ఈ గోదావరి బ్రిడ్జి మూడో బ్రిడ్జ్ కట్టారు. ఆ మూడో బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ శబ్దం చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఎవరికి నిద్రపోని నిద్ర కూడా భంగం కలగకుండా ఉంటుంది. అప్పుడు తర్వాత రాజమండ్రి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. నిద్రలు లేవాడు, అలాగే పడుకుంటాడు, విశాఖపట్నం తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు రోజులు అక్కడ పెద్ద శబ్దం వచ్చేది కదా, పెద్ద ఘట్టం. సో అలాగే రాజమండ్రి మీద ఇప్పుడు ఎందుకు బ్రిడ్జ్ చేస్తున్నాయి తెలీదా? ఎవరు వెళ్ళలేదా? ఒకప్పుడు అప్పుడు ఉండేది, రెండు అయినాయి, కొంత మూడు అయినాయి, ఇప్పుడు నాలుగు రోజులు కూడా వచ్చాయి. అయితే నాలుగో దాని మీద ఓన్లీ బస్సులు పెడుతున్నాయి, ట్రైన్లు పెట్టలేదు. ఓకే, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఈ ట్రైన్లో కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అప్పుడు ఎలా ఉంటుందో విన్నాం. ఒక ఆయన ట్రైన్ వెళుతుంది, మధ్యలో ఆగిపోయింది, ఎదురు ఎక్స్ప్రెస్ ఎక్కాడు, వీడితో పెద్ద బాధ ఇదే ఏమిటో, బయట ఎంతసేపు అయింది అబ్బాయి, ఏమిటో నాన్నగారు ఎంతసేపు అయిందిరా? అరగంట అయినట్టుంది. అరగంట అంటుందే వంద చెప్పు, ఐదున్నర కదా, ఇప్పుడు ఆరున్నర అయిందండి. ఏమి సిగ్నల్ పడలేదు ఏమండి? ఏమిటో నాన్నగారు పడినట్టుగా ఉంది. పడితే ఎందుకు ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ బుద్ధి లేదు అసలు వీళ్ళకి, ప్యాసింజర్ కంటే దాని అయిపోయింది. పీటీ గారు చెప్పండి, టికెట్ ఏది? టికెట్ ఇస్తాం రావా, ముందు చెప్పు రాని, అసలు ఇది ప్యాసింజరా లేకపోతే ఎక్స్ప్రెస్ ట్రైన్? ఏమిటి రెండింటి తేడా ఏమిటి? మరేంటి ఏం మీకు అంత అనుమానం ఎందుకు వెళ్తుంది కదా? అదేనండి, ఈయన అడిగే చెప్పండి సమాధానం, అసలు ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్యాసింజర్ రెండింటికి తేడా ఏమిటి? ఇప్పుడు టికెట్ ఇవ్వండి. ఇస్తానయ్యా, కొద్దిగా చెప్పు. ఇదిగో
ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ప్యాసింజర్ ట్రైన్కి ఈ రెండు విషయాలు. ప్యాసింజర్ ట్రైన్ ప్రతి స్టేషన్లోనూ ఆగుద్ది. చెప్పాలి మరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే స్టేషన్కి స్టేషన్కి మధ్యలో ఆగుద్ది. ఇలాగ చాలా జాగ్రత్త. సరే ఇక ఈ కంఠాల అనుకరణకు వస్తే మీరందరూ విననివి, కొంతమంది పెద్దవాళ్ళు విన్నవి, మహాత్మా గాంధీ గారు మాట్లాడుతున్న ఎంతమంది విన్నారు? మా తాత మాట్లాడింది వెళ్ళే మహాత్మా గాంధీ అంటారు. మా తాత మాట్లాడేది ఇల్లే సారత్యము మహాత్మా గాంధీ అంటారు. ఏం చూస్తాం? నీ కళ్ళు కనబడుతున్నాయా? నా కళ్ళు కనబడుతున్నాయి. అక్కడ ఏమున్నాయి చెప్పు. ఈ కింద కింద ఏమన్నా చెప్పు. డబ్ల్యూనా? ఆ పక్కన సరే. నీకు కూడా కళ్ళు బాగానే కనబడుతున్నాయి. సరే ఏం చేస్తున్నాం? శాస్త్రి గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కూర్చున్నా. ఏమన్నా ఇక్కడ నుంచి తీసుకొచ్చారని? సరే కూర్చున్న వాళ్ళందరూ తెలుసు కదా, పుడుతూ ఉంటారు. పుడుతూ ఉంటారు. మరి ఎన్ని మిషన్లు ఉన్నాయి కదా ఇక్కడ? అన్ని అన్ని మిషన్లు ఉన్నాయి. అంటే పుట్టడమే కదా పుట్టడము. అప్పుడప్పుడు నేను తిట్టడము చేస్తుంటాను. అప్పుడప్పుడు పుట్టడము నన్ను తిట్టడము చేస్తుంటాను. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తుంటావు చెప్పాలి. ఈ సూర్యుడు ఎందుకు వెళ్ళాడు? ఈ సూర్యుడు ఎందుకు? సరే అక్కడ ఆయన చూసావా ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సార్ మీరు ఏదో చూసుకోండి. అదే ఏం లేదు వద్దులే, రీల్ లేదు వెళ్ళలేదు. రీల్ పాత రోజులే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చింది. అరే సరే ఆయన ఏం చేస్తున్నారు తెలుసు కదా? కెనన్. కెనన్ అంటే అదే కెనన్ అన్నాడు. కెనన్ కెనన్ కెమెరా రా నాయన, నీ బొమ్మ రా నాయన. అటు అందరికీ నమస్కారం చెప్పు. ఒక్క కింద చెప్తాం. చెప్పు అందరికీ నమస్కారం. ఎందుకు కాకపట్టారు అందరినీ? కాకపట్టారు అందరు కదా, అదొక సంస్కారం. ఓసి సరే జోషిత నీ సంగతి చెప్తా నాకు. జోషిత గురించి నీకేం తెలుసు గురు? నాకేం తెలియదు, నీకు తెలిసి చెప్పు. నా చెల్లెలు కాదు. నీ చెల్లెలా? అయి జోషి. ఓకే జోషితం మీ చెల్లెలు అన్నమాట. సరే సరే. సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి నీకు అక్కలా? కాదు. మరి ఏమవుతారు? కక్కలు. నీకేదో ఉందిరోయి. నీకు ఉందిరోయి. కాబట్టి బయటికి వెళ్ళేప్పుడు చూసుకోండి. నేను లోపల ఉంటాను, ఈయన బయటకు వెళ్ళి చూసుకోండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది కళ్ళు రాబట్టలే. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అంటే నీ కళ్ళు లేవు. పళ్ళ పళ్ళ నీ పళ్ళు పోయినాయి కదా. జోషిత ఇట్లా తర్వాత మాట్లాడు. నువ్వు వచ్చేస్తుంది. అదో మీ చెల్లెల్ని ఇంత ఆరాపంగా నువ్వు పెంచడానికి వీల్లేదు. సరే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ముఖ్యంగా నువ్వు ఇదివరకు ఎక్కడ ఉండేవాడు, ఏం చేస్తుండేవాడు? ఈ సో చెప్తున్నాడు. ఈ సో చెప్తు. సరే ఏదో ఒకటి మంచి విషయం చెప్తే అందరు విందాం అనుకుంటున్నారు. ఏముంటుంది? రోజు కొట్టండి కొట్టండి కొట్టండి. సరే జోషిత సరే ఒక మంచి పాట పాడితే బాగుంటుంది. సారీ యహాసి అచ్చం హిందూ సీతాహార సారీ యహాసి అచ్చం శాస్త్రి గారు అవచ్చం జోషిత అవగచ్చం బాగుంది. ఇప్పుడు నువ్వు నీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు వాళ్ళు, అది దాని సాంగత్యత చెప్పాలి. నీకు అన్నమాచార్య కీర్తనలు వచ్చా? వచ్చు. అన్నమాచార్య అంటే ఎవరు? అన్నం తినేవారు. అన్నమాచార్య అంటే ఎవరు అని అడిగాను. నేను కూడా ఎవరు అంటే చెప్పాను కదా. అంటే వీళ్ళందరూ అన్నమాచార్యులే. నాకు సరిగ్గా అర్థం. అన్నము చాలు కలిపి మన సింధు ఉంది కదా,
సింధు ఎవరు? నీకు తెలుసా? నాకు కూడా తెలుసు. నీకెట్లా తెలుసు? సింధు ఎవరు? సింధు ఎవరంటే అన్న అంతర్జాతీయంగా ఏంటంటే లేదు. అవునా కాదు? ఆ అమ్మాయికి ఈ మధ్యన కొంతమంది గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చారు లేదు ఒక అమ్మాయికి మంచి కార్ ఇచ్చారయ్యా, బిఎండబ్ల్యూ ఇచ్చారు. చూసావా ఎలవది బిఎండబ్ల్యూ ఎవరు కావాలి? బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ ఎవరు కావాలి? బాగాలేదయ్యా. ఏంటి సిగ్గు లేదు వాళ్ళకి ఇంత కూడా బిఎండబ్ల్యూ ఇస్తారా? ఎందుకంటే ముక్కు కాబట్టి పిల్లేంటి? నీకేంటి? నీ పేరు అని చెప్పు ఫస్ట్. నా పేరు చూస్తా. నీ పేరు అని చెప్పా? కాదు, నీ పేరు అసలుకేరా? నీ పేరు జోకి. నా పేరు శంకినాథం. శంకినాథం? జ్యోతినాథం. సరే ఓకే మాట్లాడు. శంకినాథం. శంకినాథం పట్టినాథం. ఎందుకు అమ్మాయికి నువ్వు తెలుస్తా? మేడా బ్యాడ్ కాదు, బ్యాడ్ కాదు. తప్పు విను. చెప్పమ్మా. నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా లేదా చెప్పు. ఒక్కరోజు చెప్తా. రాజుగారు స్కూల్ ఆడటం కదా, రోజు ఉండాలి స్కూల్కి. ఒక్కరోజే ఆడుకోవడానికి వెళ్తా. ఆడుకోవడం కదా వెళ్ళాల్సింది, చదువుకోవడానికి ఫస్ట్ తెలుసుకోవాలి. స్పోర్ట్స్ స్కూల్. స్పోర్ట్స్ స్కూల్ అండి. స్పోర్ట్స్ స్కూలా? ఏం చదువు చెప్పిరా? నాకన్నీ వచ్చు, నేను టెక్కా కూడా వచ్చు. ఏమైంది అలా కాదు, కరెక్ట్గా ఏబి ఏడి చెప్పు. తర్వాత సిడి చెట్టి ఏబిసిడి. నువ్వు అరే నువ్వు అన్ని నువ్వు వచ్చాం అన్ని వచ్చు అని దొంగలే కాదే. సరే నువ్వు సరిగా ఇవ్వకపోతే తంట. సరే చెప్పు. ఏఈఈ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 
S P U E W X Y Z E. అమ్మయ్య మొత్తానికి అది ఏబిసిడ్లు అని చెప్పావు అనొచ్చు అచ్చా ఏబిసిడ్లు ఇవ్వచ్చా ఓకే ఎస్ స్మాల్ లెటర్స్ అని చెప్పు స్మాల్ లెటర్స్ చెప్పాలంట ఇప్పుడు ఏబిసిడ్లో స్మాల్ లెటర్స్ ఏంటి చెప్పడం రాస్తారు కానీ చెప్తారు ఎవరైనా అంటే ఉంటుంది చెప్పు స్మాల్ లెటర్స్ చెప్పమ్మా ఏబిసిడ్లో స్మాల్ లెటర్స్ చెప్తాడు మా వాడు చెప్పమ్మా చెప్పు ఏబిసిడ్ స్మాల్ లెటర్స్ పెద్దలైనది చిన్న లెటర్ ఎట్లా పడతాం అంటే పెద్ద లెటర్ ఏమో ఏ అని పడతాను ఓకే ఇక నేను చివరికి అడిగేస్తే అయిపోతుంది చెప్పేసి ఈ పేరు జోకర్ కదా నువ్వు ఎందుకు ఎదో అంటావు
నీ జుట్టు ఎందుకు అలా ఉంది? ఎలాగో అలాగుంది. అలాగలాగే ఉందా? ఎందుకు అలా ఉంది అడుగు. బ్లూ కలర్ లో ఎందుకు ఉంది? బ్లూ కలర్ లో ఎందుకు ఉంది? కళ్ళు ఎందుకు బ్లూ కలర్ ఉన్నాయి? ఎందుకంటే అది బ్లూ కలర్. ఏ సమాధానం చెప్పావు, చాలా బాగా చెప్పావు, అందరు కూడా మెచ్చుకుంటున్నారు. అవునవును, నిన్న కూడా అలాగే చేశాను. బ్లూవా బ్లూవా చెప్పు. ఇది పైన బ్లూ లోపల బ్లూ. పైన బ్లూ లోపల బ్లూ. సరే ఇంకా కొంత చెప్పాలి. చెట్టు వచ్చేసింది. ఓకే, అమ్మాయి ఊరు ఎక్కడో తెలుసా? తెలుసు. ఏ ఊరు మమ్మీ? కరెక్ట్. చెట్టు మీద కండుంది. సీక్రెట్ అయిపోయి తెలిసిపోయింది అనుకుంటున్నా. చిన్నప్పుడు ముందు చీకటి అలాగే. చిన్నప్పుడు వెళ్ళిన సంగతి విషయం చెప్పు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు అంటే అదే ఇక్కడ ఉన్నా మామగారు. ఇక పడుతుందిలే, లేదమ్మా చూసుకోమ్మా. తర్వాత ఏంటి చూసుకునేది? మా ఇంకా తెలుసు. సరే సరే, లేదా ఏం చేస్తా ఇప్పుడు? ఇప్పుడు దేని ఏ కోర్సులో ఉన్నారమ్మా మీరు? బ్యూటీషియన్ కోర్సు. చిన్నప్పుడు కూడా అంతే బాగా గోడ చేస్తుంది. అంటే నీకు బోర్డర్ వేసుకోవచ్చు. ఎట్లా ఎట్లా తెలిసేది నీకు బాగా బోర్డర్ వేసుకున్నట్టు? ఏముంది, పుస్తకాల మీద బోర్డర్. వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి తెలుసా? నాకు ఏంటి లేదు గురు. సరే సరే, మీ నాన్నగారి పేరు ఏం పేరున్నారమ్మా? నీ కాపేరా? ఈ ఆయనకి నాకు ఇప్పుడు పోటీ కదా. ఆయన ఎర్ర రంగు వేసుకొస్తే నేను బ్లూ రంగు. సరే సరే, ఓకే సరే. లలిత గారు మీరు ఒక విషయం అడగండి. ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మీరు చాలా తెలుసు అన్నారు కదా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ అడగండి, చెప్తారు ఎక్కడ. సంకటన ఏంటంటే చిన్నప్పుడు చక్కగా ఉండేదానికి అక్కడ రోజు గొడవ వేసుకుని వచ్చేదాన్ని. ఇక్కడ కూడా వేస్తున్నాం, పెయింట్ వేస్తున్నాం. సరే ఇంకా ఇంకొక మంచి చెప్పు. రోజు పుస్తకాలు తీసుకుని వచ్చేదాన్ని. ఎవరైనా పుస్తకాలు తెచ్చుకుంటారు కదా? నేను తీసుకొచ్చాను కాదు. సరే సరే సరే, వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు చెప్పు. వాళ్ళ నాన్నగారి పేరు అంటే నాకు చాలా గౌరవం దూరంగా పేరు చెప్పు. మరి అప్పుడు నువ్వు వాడు నాన్నగారికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నాన్న అప్పుడు చేతులకు పెట్టా. మరి ఇప్పుడు ఇప్పుడే చూసుకున్నాను. సో ఇలాగ మనం తీసుకొని చెప్పు. అందరికి నమస్కారం చెప్తావా? ఏం గురు, అందరికి నమస్కారం చెప్తావా? హలో, అందరికి నమస్కారం చెప్పు. జోషన్ చూశాను. పైరాట్ కాదు, పైరట్. లలిత ఒకసారి చెప్తావా? నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను. స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను, లలితకి హాయ్ చెప్తావు ఒకసారి. ఏం ఇస్తుంది అంటే ఇప్పుడు ఈవినింగ్ లెంత కాదు, ఈ లెంత లేదు, బయట లో ఉన్న లలిత. ఓహో, ఈ లెంత లేదు. సరే ఒకసారి అందరికి హాయ్ చెప్తావా? నువ్వు స్పీకర్ ఫోన్ లో ఉన్నావు. స్పీకర్ ఏంటంటావు? స్పీకర్ ఫోన్ లో ఇప్పుడు స్పీకర్ ఫోన్ లో పెట్టాలా? ఇప్పుడు ఎవరు చెప్తావు హాయ్? ఇప్పుడు హలో హాయ్ జోషిత, ఎలా ఉన్నావు?
లేదా ఎలా ఉన్నావు, ఈయన అందరుగా ఉన్నారా? సరే ఓకేనా? ఇలాగ నియర్ వాయిస్ అండ్ మెంటల్ ఆపరేషన్ లో అంటే ఇక్కడే ఉంది. ఇదో ఏం చేస్తున్నా గురు, ఇలా తీసుకొచ్చి చెప్పచ్చు. దీన్ని మెంటల్ ఆపరేషన్ అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎప్పుడైనా పాప ఉంది అమ్మాయి అంటే అప్పుడు నోరు మూసుకొని మాట్లాడచ్చు. అప్పుడు నోరు మూసుకొని ఏం చెప్తున్నావు, ఇప్పుడే వచ్చేస్తా నాకు ఇంటర్ అందని అని వెళ్ళిపోయి రావచ్చు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మెంటల్ ఆపరేషన్. వెంటర్ అంటే బెలి, లోక్మి అంటే స్పీచ్, సరదాగా మాట్లాడుకోవడం, సరదాగా మనం ఈ విధంగా ఎంజాయ్ చేయడం కోసం చెప్పేసి ఒక మంచి ఆర్ట్ అనమాట. ఈ మెంటల్ ఆపరేషన్ ఇదివరకు రోజుల్లో మాయ అని చెప్పి ఇదిగో మాట్లాడుతూ చూసాను, అద్భుతం మాట్లాడుతుంది చూసాను అట చేసేటప్పుడు బహుళ ప్రాచార్యం నుండి బ్రహ్మాండంగా ప్రదర్శనిస్తుంది. ఓకే, సో చక్కటి అవకాశాన్ని కలిగజేసిన బైరెడ్ సంస్థ డైరెక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, మిత్రులు శాస్త్రి గారికి, మరో మిత్రులు చిరకాల మిత్రులైన ఫోటోగ్రాఫర్ జాతి గారికి ఎంతసేపు వీక్షించి ఎంజాయ్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. ఎస్ సార్, ఓవర్ టు యు. ఇప్పుడు చెప్పండి మా మీరు ఒక్క చేతి లేదు చేత అక్కడ చివరిలో కూడా మీ అందరూ మిమిక్రీ ఒక క్షణంలో నేర్చుకోవడానికి ఒక చిన్న టిప్స్ చెప్తాను. ఇట్స్ వెరీ ఈజీ, డోంట్ వరీ. సో నేను కూడా ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాను అనుకో.